రే బాలు వదిలేరా, కట్టుకోలేడు ఏమిటయ్యా వదిలేయడం? పెదవ దయా దాక్షిణ్యాలు మీరును, ఇది నా ఇల్లు నా అత్తే, అడగడానికి వస్తే పెదవ డాన్స్ వెనకండి. రే బాలిగా, నువ్వేనా అప్రా పెద్దవా? బాలుగారు ఉండేది పైనేనండి. అవునండి. మీరండి? నా పేరు మాధవి అండి. మీరేనా? నానా బాలకృష్ణ మాధవ్ గారు వస్తున్నారా? ఎవరు వస్తే నాకేమయ్యా, నేనేం భయపడ్ను. మా బాబాయ్ అండి, పాపం ఈ వయసులో బాలు దగ్గర డాన్స్ నేర్చుకోవాలి. మహా ఇది పూర్తిగా నేర్చుకున్న తర్వాత మొదటి పాఠం బాగా నేర్చుకో. ఇదిగో ప్రాక్టీస్ చేయించరా. అవును బాబాయ్, బ్రహ్మాండమైన డాన్సర్ అయిపోతావు. అమ్మా ఇది డాన్స్ కాదు, నా పొందా కాదు. ఇది డాన్స్ కాదు గంతులే, ఒక్క నెల రోజులు ఒప్పికి పట్టు పూర్తిగా వచ్చేస్తుంది. రోజుల్లో ఎలా వస్తుందండి? నూరో వంతు కూడా అస్సలు సత్యం చెప్పారు. కళ్ళ కోసం ప్రాణాలైనా ఇస్తానంటాడు మా బాబాయ్. ఇంత శ్రమ తీసుకుని రావాలా? అడ్రస్ అడిగితే మీరు పోస్ట్ లో పంపుతారేమో అనుకున్నాను. ఒకే ఊళ్ళో ఉండేవాళ్ళం కదా, పోస్ట్ చేయడం ఎందుకని? అయితే మీరు మీ కెమెరాలో కూడా రాకపోతే ఇదేదో శాపం అండి. ఏమండి ఆరాధించే మనిషి నేను ఎక్కడా చూడలేదు అంకుల్. డాన్స్ అంటే అన్ని మర్చిపోతాడు. సో డివోటెడ్, సో రిలీజియస్. మీరు ఒక్కసారి అతను డాన్స్ చూడాలి. ఎందుకమ్మా, కళ్ళ కట్టినట్టు రాశావు కదా, చూసినట్టే. గుడ్ లయ జ్ఞాన, గుడ్ భావ జ్ఞాన, వెరీ గుడ్ ఫుట్ వర్క్, ఇట్ మస్ట్ బి ఫైన్. అందుకే అతని చేత ఆల్ ఇండియా డాన్స్ ఫెస్టివల్ లో పర్ఫార్మెన్స్ ఇప్పించాలి. ఈసారి ఢిల్లీలో అన్నారు కదా అంకుల్. అవునమ్మా, ఎ గుడ్ ఒకేషన్, వెరీ గుడ్ ఆపర్చునిటీ, ఇట్ బి ఫైన్. ఆ సెలక్షన్ కమిటీ చైర్మన్ డాక్టర్ దివాకర్ రా, మన పట్వర్ధన్ సెకండ్ సన్, సీఎంహెచ్ లో నా దగ్గర అసిస్టెంట్ గా చేశాడు. గుడ్ ఆట్లవర్, వెరీ గుడ్ జెంటిల్మన్, ఫైన్ పర్సన్. అయితే ఇంకే బాలు ప్రోగ్రామ్ తప్పకుండా ఇంక్లూడ్ చేయండి అంకుల్. అలాగేనమ్మా, దెన్ ఇట్ విల్ బి గుడ్, వెరీ గుడ్, వెరీ ఫైన్ ఆల్సో. మీకు జ్యూస్ తీసుకొస్తాను అన్న. ఎవర్రా కుర్రాడు? ఏమోరా తెలియదు, మొన్న పెళ్లికి వచ్చినప్పుడు పరిచయం అయినట్టున్నాడు. మాధవిలో మునిపటి కంటే చాలా మార్పు కనిపిస్తోందిరా, చాలా సంతోషంగా ఉత్సాహంగా కనిపిస్తుంది. ఇట్స్ ఎ గుడ్ చేంజ్, వెరీ గుడ్ ఇంప్రూవ్మెంట్. అందుకే అది హాబీగా ఫోటోలు తీసుకున్నా వ్యాసాలు రాసుకున్నా నేనేమీ కాదంటోలేదు. కానీ ఈ కుర్రాడు, ఈ పరిచయాలు, ఏ విధంగా అయినా మాధవి తన గతాన్ని మర్చిపోగలిగితే చాలురా. ఇట్స్ గుడ్, వెరీ గుడ్, ఇట్స్ ఫైన్ ఫర్ హర్. అవును, ప్రతి సంవత్సరం ఆల్ ఇండియా మ్యూజిక్ ఫెస్టివల్స్, డాన్స్ ఫెస్టివల్స్ జరుగుతాయంటారు, అంత గొప్పగా ఉంటాయా? మరి చాలా విశేషం కదండి, ఎక్కడెక్కడి నుంచో కళాకారులు, వివిధ దేశాలు రాయబారులు, ప్రత్యేక ఆహ్వానితులు, ఒక్కొక్కసారి ప్రైమ్ మినిస్టర్ కూడా ఉండండి. అంతమంది పెద్దవాళ్ళు ఎదుట తోటి కళాకారుల సమక్షంలో పర్ఫార్మెన్స్ ఇవ్వటం అంటే జాతకంలో రాసిపెట్టి ఉండాలండి. అసలు మనబోటి వాళ్ళు ఆలోచించడమే కష్టం. పోనీ ఎప్పుడైనా ఫెస్టివల్ చూడటానికైనా వెళ్ళారా? ఎక్కడండి,
ఎప్పుడో ఒకసారి చాలా కష్టపడి మా గురుగారి దగ్గర నుంచి ఒక ఇన్విటేషన్ సంపాదిస్తే సరిగ్గా వెళ్లే టైంకి మా దగ్గర రాక ఉండాలండి. ఈసారి జరిగే ఫెస్టివల్కి నా దగ్గర కొన్ని ఇన్విటేషన్స్ ఉన్నాయి, వెళ్ళదురు వెళ్ళండి. మీ దగ్గర ఇన్విటేషన్ ఉందా? ఆల్ ఇండియా డాన్స్ ఇదే ఇనాగరల్ డాన్స్ సార్. యామిని కృష్ణమూర్తి మోయ్ ఓడిసీ డాన్స్ రిసెటిల్ బై సోనాల్ మాన్సింగ్. ఓ అంత గొప్పవాడండి. మరి మోహిని ఆటం రిసెటిల్ బై గీతా నయరా. కథక్ డాన్స్ రిసెటిల్ బై గోపి కృష్ణ. ఈసారి అందరూ పెద్దవాళ్ళేనండి. క్లాసికల్ డాన్స్ రిసైటల్ బై బాలకృష్ణ. ఈయన కూడా చాలా పెద్ద డాన్సర్. వచ్చే పరిస్థితుల్లో లేరండి. ఆవిడ ఒంట్లో ఏం బాగలేదు. అంటే పాపం వాళ్ళ అమ్మగారి కోసం కొత్త బట్టలు కూడా కొన్నాడు. ఆ పట్టు చీర కట్టుకుని తన ఎదురుగా కూర్చోవాలని ఆ మహాజనం ముందు తను డాన్స్ చేస్తుంటే ఐ థింక్ ఈ ట్రిప్ క్యాన్సిల్ చేస్తే మంచిదేమో. కాదండి, ఇంతటి అవకాశాన్ని పోగొట్టుకుంటే మళ్ళీ దొరుకుతుందా? వాళ్ళ అమ్మగారాజు కూడా వాడు పైకి రావాలని నలుగురు వాడిని గుర్తించాలని. మనమే ఎలాగో సర్ది చెప్పి వాడిని తీసుకెళ్ళాలి. గోయింగ్ టు ఢిల్లీ. అమ్మేదిరా కింద ఉందా? రండి మాధవ్ గారు, వాడు సర్దేసుకున్నట్టున్నాడు, నేను 10 నిమిషాల్లో రెడీ అయిపోతాను, బయలుదేరదాం. అమ్మా అమ్మా రా. అమ్మ రాలేదా? రాలేదురా. ఏమంటే ఎప్పుడో చాలా రోజుల కిందట ఓ పెళ్లి ఒప్పుకుందట, తను రాలేను మనల్ని వెళ్ళమంది. బయలుదేరు బయలుదేరు. తనేమో పెళ్లికి వెళ్తుంది, మనేమో పేరంటానికి వెళ్దాం. ఏమండి ఏమండి, మీరు ఎంత కష్టపడి నాకు ఈ అవకాశం ఇప్పించారు. ఒకవేళ మా అమ్మ భయపడి గణపతి బాబాకి చెప్పలేకపోయిందే అనుకోండి, వీడు చెప్పద్దండి బతవా, చెప్పి తీసుకురావద్దు. నిజమే అనుకోండి, పాప ఆవిడ పరిస్థితి. ఏది లేదండి, అసలు నేనే వెళ్ళి ఉంటే రెక్కలు కట్టుకుని నాతో పాటు వచ్చేసేది. వీడు ఒరే సామాన్ తీసుకుని మాధవ్ గారితో వచ్చేసాయి, నేను వెళ్ళి సరాసరి అమ్మని తీసుకుని వచ్చేస్తాను. నువ్వు వెళ్ళటం అవసరం నాకు అవసరం రా. అమ్మలేదే ప్రోగ్రామ్ రాదు. రాలేదురా? ఏ ఆవిడ గుంట్లో బాగాలేదు.